మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజోలు రాజోలు అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది జనసేన కంచుకోట జనసేన ఏకైక ఎమ్మెల్యే గెలిచింది రాజోలు నియోజకవర్గంలోనే ఆ ఎమ్మెల్యే రాపా గొరప్రయాదరావు గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్నది అతనికైతే క్లారిటీ లేదు ఎందుకంటే నిన్న మీడియా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అర్థమైంది అతనికే క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది రాపా గొరపేదరావు గారు మీరంటే నాకు చాలా ఇష్టం సార్ కాకపోతే మీరు చిన్న క్లారిటీ మిస్ అవుతున్నారు మీరు గెలిచింది జనసేన పార్టీలోనే కానీ మీరు ప్రస్తుతం ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీలో సార్ వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంట సార్ మీరు ప్రస్తుతం అందరూ ఉన్నారు సార్ ఎందుకు చెప్తున్నానంటే అంత క్లారిటీగా నాకు క్లారిటీ ఉంది జన సైనికులకి క్లారిటీ ఉంది రోజుల నియోజకవర్గంలో ఉన్న ఆల్ జనసేన వీరమాయిలతో సహా అందరికీ క్లారిటీ ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులకి జనసేన వీరమాయలకి మరియు జనసేన పార్టీ నాయకులకు కూడా క్లారిటీ ఉంది మీరు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చెప్తున్నా అంటే మీరు జనసేన పార్టీకి ప్రతిదీ వ్యతిరేకంగా వెళ్తున్నారు ఏది తప్పు అని తెలిసినా కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మద్దతు ఇస్తూ ముందుకు సాగుతున్నారు అది మీ వ్యక్తిగత అభిప్రాయం అని మీరు చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మీరు ఒక పార్టీ బీఫామ్ తీసుకుని గెలిచిన తర్వాత ఆ పార్టీ తరపున మాట్లాడాలి నిజాయితీగా మాట్లాడాలి కానీ మీరు ఈ రోజున మాట్లాడట్లేదు సార్ ఎలక్షన్ ముందు మీ మాటలు వేరేగా ఉన్నాయి గెలిచిన వెంటనే మీ మాటలు వేరేగా ఉన్నాయి గెలిచిన కొన్ని రోజుల తర్వాత మీ మాటలు చూస్తుంటే మొత్తం వేరేగా ఉన్నాయి అది మీకు తెలుసు మీరు మన సాక్షితో ఆలోచిస్తే అర్థమవుద్ది సార్ మన సాక్షితో అయితే అన్ని అబద్ధాలు అసత్యాలు ఉంటాయి దయచేసి మన సాక్షితో ఆలోచించొద్దు మన సాక్షితో ఆలోచించి మాట్లాడండి సార్ ఇంకో విషయం ఏంటంటే నేనున్న కొమ్మ బలంగా ఉందో బలహీన పడిందో నాకైతే అర్థం కావట్లేదని మీరు అంటం జరుగుతుంది సార్ ఒక విషయం ఇక్కడ ఏంటంటే క్లారిఫికేషన్ మీరున్నది ఒక కొమ్మ కాదు సార్ ఒక మహావృక్షం జనసేన పార్టీ అన్నది ఒక మహా వృక్షం సార్ ఆ మహావృక్షం నుంచి ఒక రెండు ఆకులు రాలిన ఒక చిన్న కొమ్మ ఇరిగి పడిన ఆ మహారృక్షం యొక్క ఎదుగుదల మాత్రం ఎట్టు పరిస్థితులు ఆగదు సార్ మీరు కొమ్మ అంటున్నారు కాబట్టి మీరు కూర్చున్నటువంటి కొమ్మనే అంటే ఆ మహావృక్షం మీద మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ కొమ్మని చేతులారా మీకు మీరే ఎరగొట్టుకుంటున్నారు సార్ నాకు తెలిసి పైన ఎరగొట్టేసుకున్నారు అది ఇంక ఇరిగిపోద్ది అక్కడ మహావృక్షం అయితే అక్కడ బలహీన పడలేదు బలంగానే ఉంది బలహీన పడ్డదే బలహీన పడేలా చేసుకున్నది కూడా మీకు మీరే చేసుకున్నారు సార్ రాపాక వరప్రసాదరావు గారు దయచేసి గమనించగలరు జనసేన పార్టీ ఎప్పుడు బలంగానే ఉంది రోజుల నియోజకవర్గంలో అది ఒక మహావృక్షం రెండు మూడు ఆకులు రాలిన రెండు మూడు కొమ్మలు ఇరిగిన ఆ మహారృక్షం యొక్క ఎదుగుదల మాత్రం ఆగదు ఆ మహావృక్షం ఏర్లు నీతి నిజాయితీ నీతి నిజాయితీకి నిలవెత్తిన నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అది మీకు కూడా తెలుసు మన సాక్షితో ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది మన సాక్షిత ఆలోచిస్తే మాత్రం మీకు అర్థం కాదు ఎందుకంటే అక్కడ అన్ని అసత్యాలు ఆరోపణలు అబద్దాలే ఉంటాయి అది మీకు తెలుసు అటువంటి నీతి నిజాయితీ అనే ఏలూరు ఏ పుట్టినటువంటి మా జనసేన పార్టీ మహారక్షం ఎప్పటికీ ఎదుగుదలతో అలా పైకి వెళ్తూనే ఉంటుంది ఎదుగుతూనే ఉంటుంది దానికి ఎక్కడ కూడా బలహీన పట్టమన్నది ఉండదు దయచేసి గమనించగలరు రాపక వరప్రయాదరావు గారు అక్కడ బలహీన పడ్డది మీరు మాత్రమే అది కూడా మీ చేతులారా మీరు మాత్రమే చేసుకుంటున్నారు సార్ దయచేసి గమనించండి నీతి నిజాయితీ అనే ఏర్ల మీద నుండి పుట్టినటువంటి వృక్షం మహారుకం జనసేన పార్టీ నీతి నిజాయితీకి దర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రోజుల నియోజకవర్గం నుంచి రెండు కొమ్మలో రెండు మూడు ఆకులు రాలినంత మాత్రం ఆ వృక్ష నిధుదాలు ఇటువచ్చు లాగదు భారత్ మతాకి జై जय जन सेना जय हिंद